హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు ఏ విధంగా పెట్టుకోవాలి ఎన్నిసార్లు పెట్టుకోవాలి ముఖ్యంగా గోరింటాకులో ఏమి వేస్తే ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వెనకల ఉన్న ఆంతర్యం ఏమిటి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ గోరింటాకు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి గోరింటాకును పెట్టుకునేటప్పుడు మనము చేతులు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ముందుగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే చేతిలో గోరింటాకు అనేది పెట్టుకోవాలి గౌరీ ఆకండి ఈ గోరింటాకు సాక్షాత్తు ఆ గౌరీదేవే ఈ గోరింటాకు అయింది ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా మన తెలుగింటి వాళ్ళే కాకుండా అందరి ఇండ్ల ముందు కూడా ఈ గోరింటాకు చెట్టు అనేది ఉంటుంది ఈ గోరింటాకు మనము ఆషాఢ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిది ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిస్తుంది అలాగే మనకు చలువ చేస్తుంది అలాగే ఈ గోరింటాకు మనము చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండటమే కాకుండా ఎవరి చేతులైతే ఎర్రగా పండుతాయో వాళ్ళకు మంచి భర్త వస్తాడని ఒక నమ్మకం ఈ గోరింటాకు రుబ్బేటప్పుడు ఏమేమి వేసుకోవాలో కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా ఇది వచ్చేసి గోరింటాకు అండి ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోవాలి వాడిపోయింది ఎండిపోయింది కాదండి చెట్టుకు వెళ్ళి మనమే తీసుకొని తెచ్చుకుంటే మంచిది ఆ తర్వాత అందులో ఉన్న పుల్లలన్నీ తీసివేసుకోవాలి ఆ తర్వాత గోరింటాకులు ఏమేమి వేసుకుంటే బాగా పండుతుందంటే కొద్దిగా చక్కెర పెరుగు చింతపండు వక్క అలాగే కొంచెం లెమన్ చూడండి వక్క కూడా చూపిస్తున్నాను ఈ వక్క అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే కొన్ని ప్రాంతాలలో బోదగడ్డి కూడా వేస్తారు ఆ బోధగడ్డి వేస్తే ఎర్రగా పండుతుందంట మేము చిన్నప్పుడైతే అదే వేసేవాళ్ళము అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఆకు గోరింటాకు ఆ తర్వాత వచ్చేసి పెరుగు నిమ్మకాయ ఒక్క పంచదార పంచదార వేస్తే చాలా మంచి కలర్ వస్తుందండి ఖచ్చితంగా పంచదార అనేది వేసుకోవాలి అప్పుడే గోరింటాకు ఎర్రగా పండుతుంది వీటన్నిటిని మనం ముందులో ముందుగా వచ్చేసి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో ఆకు వేసుకొని ఆ తర్వాత ఇవన్నీ వేసి మనము గ్రైండ్ అనేది చేసుకోవాలి మిక్సీలో రోడ్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలు మిక్సీ వేసుకోవడానికే చాలా కష్టం అవుతుంది ఇంకా రోడ్లో వేసి ఎప్పుడు దంచుతారండి అందుకని చెప్పేసి రోట్లో దంచలేనప్పుడు మిక్సీలో వేసుకున్నా కూడా సరిపోతుంది నీళ్ళు అలాంటివి ఏమి వేయకుండా ముందుగా ఒకసారి వేసేయాలి ఆ తర్వాత కొంచెం పెరుగు కానీ మళ్ళీ వేసుకుంటూ లూజు కాకుండా మనము వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ గోరింటాకు ఆషాడ ఆషాఢ మాసంలో పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది వస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు అనేది గోరింటాకు పెట్టడం అనేది ఒక ఆనవాయతి అలాగే ఒంట్లో ఉన్న వేడి తగ్గిస్తుంది అలాగే సంతానం కూడా కలుగుతుందంటండి అండి ఈ గోరింటాకు పెట్టుకుంటే పెద్దలు చెప్తున్నారు ఒంట్లో ఉన్న వేడి పోయి ఎవరైనా సంతానం కావాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచిది ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే అలాగే ఈ గోర్లు పుచ్చిపోకుండా కూడా ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువగా మనము ఈ ఏమవుతుందంటే వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడి తడి తడిగా ఉంటుంది ఇప్పుడు చూసినా ఈ గోరింట పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గోర్లు పుచ్చిపోకుండా సూక్ష్మజీవులు లోపలిపోకుండా ఒకళ్ళ వెళ్ళినా ఒకవేళ వెళ్ళినా కూడా అవి చనిపోయేటట్టు చేస్తుందంట అందుకని చెప్పేసి వేళ్లకు కాళ్ళకు పాదాలకు అన్నిటకు ఈ గోరింటకు అనేది పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలండి బౌల్లో వేసుకున్న తర్వాత ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వేస్తే మనం వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా పడుతుందంట ఆకుకి అందుకు అలా పట్టినప్పుడు మనకు ఎర్రగా పండుతుంది ఆ తర్వాత మీకు నచ్చిన డిజైన్స్ కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి కనీసం త్రీ టైమ్స్ అయినా పెట్టుకోవాలి ఆరు సార్లు పెట్టుకుంటే మంచిదంట కాకపోతే మనకు కనీసం త్రీ టైమ్స్ దొరికినా కూడా మంచిదే చాలా ఎర్రగా పండుతుందండి ఈ పద్ధతిలో కనుక మీరు గోరింటాకు మిక్సీ వేసుకొని పెట్టుకున్నట్టయితే ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అసలు ఈ గోరింటాకు కెమికల్ లేనిది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది తలకు హెన్నా కూడా ఎన్నలాగా కూడా మనము పెట్టుకోవచ్చు ఎందుకంటే బయట దొరికే ఈ ప్రోడక్ట్స్ కన్నా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది వీడియో వస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను